పితృదేవతలకు పిండ ప్రదానం చేయదలిచిన వారు అక్టోబర్ 2వ తేదీ అమావాస్య నాడు తిరుపతి కపిలతీర్థంలో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు చేసుకోవచ్చని కపిలతీర్థం బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సభ్యులు విజయభాస్కర్ శర్మ, అనిల్ కుమార్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, ఎటువంటి డిమాండు లేకుండా పిండ ప్రదానం చేసుకునేవారు సంతోషంగా ఇచ్చే దాంతోనే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 250 మంది సభ్యులతో ఈ సంఘం నడుస్తోందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీఈఓల సహకారంతో కపిలతీర్థంలో చలువ పందిళ్లు వేయడం ఆనందకరమన్నారు. ఈ అవకాశాన్ని పిండ ప్రదానం చేయదలిచిన వారు వినియోగించుకోవాలని కోరారు. దాదాపుగా 200 మందికి పైగా పురోహితులు ఈ కార్యక్రమానికి మనము ఎంగేజ్ చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఆ తర్పణాల ఈ వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు పెట్టేటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మేము వచ్చిన వాళ్ళకి ఎవరికీ కూడా మాకు ఇంత రుసుము ఇవ్వండి అని మాత్రం మేము ఎటువంటి నిబంధన పెట్టడం లేదు. పూర్తిగా కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా పితృతర్పణ కార్యక్రమం చేయించుకొని లక్షణంగా వారు ఏది ఇచ్చినా కూడా తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి మా పురోహితులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం అనే ఒక సంఘము కపిలతీర్థంలో 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ యొక్క కపిలతీర్థంలో ఈ పితృతర్పణ కార్యక్రమాలు అనేది ఈ మహిళాపక్ష శుభదినాలలో నిత్యం నిర్వహించుకుంటున్నారు. పురోహితులందరూ కూడా వారి పురోహితాన్ని జరిపించుకుంటూ వస్తున్నారు. రేపు 2వ తారీఖున అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనకు మహిళ అమావాస్య జరుగుతున్నది. ఆ సందర్భంగా పుర ప్రజలందరూ కూడా వారి తల్లిదండ్రులకు పితృతర్పణ కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు కూడా బ్రాహ్మణులకు ఇస్తారు. అది మనకు కపిలేశ్వర పుణ్యక్షేత్రం కనుక, కపిలేశ్వర స్వామి సన్నిధి పుణ్యక్షేత్రం కనుక అక్కడ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. చక్కగా ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, జయప్రదం చేస్తామని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ప్రెస్ కంపెనీలో అందరికీ కూడా ధన్యవాదాలండి. ప్రజలందరూ ఎండలో ఇబ్బంది పడుతున్నాను ఉద్దేశంతో వారు పందిరిని, చలవ పందిరిలు అన్నీ ఏర్పాటు చేశారు. మేము గతంలో మంచి పేరు తెచ్చుకున్నాము కాబట్టి వచ్చిన ప్రజలు సంతోషపడినారు, వచ్చిన బ్రాహ్మణులు కూడా సంతోషపడినారు. కాబట్టి ఈ విధంగా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషం. ఎవరి దగ్గర మేము రుసుము డిమాండ్ చేయలేదు, వాడు ఇచ్చింది తీసుకుంటున్నాము. కాబట్టి ఈసారి కూడా మహాలీపక్షం రోజు కానీ సంక్రాంతికి కానీ బాగా హ్యాపీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. బాగా చేస్తామని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.